కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చి ఇవాళ తెలంగాణలో ఓట్లేమని అడుగుతా ఉన్నారు. ఏం చూసి అయితే ఓటేయాలి మీకు? కర్ణాటకలో తాగడానికి నీళ్లు లేవు, కర్ణాటకలో ప్రజలకు కరెంటు లేదు, కర్ణాటకలో మీ గ్యారంటీలన్నీ అట్ట ఫ్లాప్ అయిపోయినాయి. కర్ణాటక రైతులకు మీరు 5 గంటల కరెంటు ఇవ్వలేక పంటలు ఎండిపోతూ ఉంటే, రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, మీ కర్ణాటక మీకు చక్కదిద్దుకోవడం చేత కాలేదు కానీ తెలంగాణలో వచ్చి ఇలా మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతూ ఉన్నారు? ఈ రాష్ట్రం నుంచి మీరు చూసి నేర్చుకొని పోవాల్సిందే. అసలు మీరు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటే మీరు అక్కడ మీ ఇల్లే చక్కగలేదు. అసలు ముందు మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోండి, కానీ ఇక్కడేదో తెలంగాణలో వచ్చి మాకు ఓట్లు వేయండి అని చెప్పి సిద్ధరామయ్యలు తిరుగుతానో డీకే శివకుమార్లు తిరిగితే 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణలో మేము 5 గంటలు ఇస్తున్నామని చెప్పడం అంటేనే మీరు ఫెయిల్యూర్ అన్నట్టు, మేము సక్సెస్ అన్నట్టు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి టికెట్లు ఇస్తున్నది కర్ణాటక నాయకత్వం, డబ్బులు ఇస్తున్నది కర్ణాటక నాయకత్వం, ప్రచారం చేస్తున్నది కర్ణాటక నాయకత్వం. రేపు ఆ కర్ణాటక నాయకత్వాన్ని ధిక్కరించి వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలుగుతారా? ఎందుకంటే రేపు మనకు కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికే నడుస్తూ ఉంది, మనం సుప్రీంకోర్టులో కేసు వేసాం, కొత్త ట్రిబ్యునల్ వచ్చింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మీద ఈరోజు పంచాయతీ నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టులో స్టే ఉంది. రేపు మన రాష్ట్ర హక్కులు కృష్ణా నదీ జలాల్లో కాపాడాలంటే అది కేసీఆర్తో బీఆర్ఎస్తో సాధ్యమవుతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాధ్యమవుతుంది? మనకు రేపు ఐటీలో ఇలా కర్ణాటకతో పోటీ పడతా ఉన్నాం. కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి గత 10 సంవత్సరాల్లో కర్ణాటకను దాటవేసి ఐటీ ఉత్పత్తులలో కానీ ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని మనం బీట్ చేసినాం. రేపు కుట్రలు జరగాయా? రేపు వాళ్ళ రాష్ట్రానికి మేలు చేస్తారు తప్ప మన రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? వాళ్ళని ఎదిరించే దమ్ము ధైర్యం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉంటారా? వీళ్ళుపై వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉన్నారు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు. ఈ నాయకత్వమా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే? తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే ఖచ్చితంగా అది తెలంగాణ బిడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేయగలుగుతాడు, తెలంగాణ కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయగలుగుతా తప్ప రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అవుతుంది. అందువల్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నాను.